డాక్టర్ కృష్ణ హాసన్. తర్వాయి భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథ టూకీగా చెప్పుకోవాలి అంటే, కాత్య అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది, ఎక్కడ ఉద్యోగం దొరకటం లేదు. చివరికి ఒక ఇంట్లో పని మనుషులందరినీ సూపర్వైజర్ జాబు దొరికింది ఆ అమ్మాయికి. సో ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయి శ్యామ్ కుమారు అమ్మాయి తెలియకుండా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారేమో అన్నట్టుగా మొదలైంది కదా. మన కాత్య ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి నిట్టూర్చింది అనే చోట ఆపాను. సరే, ఈరోజు ఏమవుతుందో కథలోకి వద్దాము. సుమిత్రమ్మ ఇంటికి వచ్చేసరికి టైము 8:30 అయ్యింది. అప్పటికి కాత్య ఇంటికి వెళ్లకుండా ఉండటం చూసి అడిగింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని. చిన్నబాబు గారి ఫ్రెండ్స్కి డిన్నర్ ఇస్తుంటే ఉన్నానండి అంది. ఓహో అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళబోతూ ఆగి వెనుతిరిగి, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి బాగా ఆలస్యం అవుతుందనుకుంటాను, వెళ్ళి ఏం వంట చేస్తావు? క్యారేజీలో అన్నం కట్టి తీసుకెళ్ళు అంది. కాత్య అలాగే అన్నట్లు తల ఊపింది. ఆమె మొహమాట పడుతోందని గ్రహించి ఆవిడ వంట అతన్ని పిలిచి వెళ్ళేటప్పుడు క్యారేజీ కట్టి ఇవ్వమని చెప్పింది. అతడు అలాగే అన్నట్లు తల ఊపాడు. కాత్యాకి క్యారేజీ కట్టి ఇంటికి తీసుకెళ్లాలంటే అభిమానం అడ్డు వచ్చింది. తన చిన్నప్పుడు తల్లి పని మనిషికి మిగిలిన అన్నం కూరలు గిన్నెలు పెట్టిస్తే ఆనందంగా పట్టుకుపోయేది ఆ పని మనిషి. మరి ఇప్పుడు తను ఆ పరిస్థితికి దిగజారిందా? మనసులో బాధపడింది. తన పరిస్థితి అలా వచ్చింది. అభిమానం అన్నం పెట్టదు, అభిమానాన్ని చంపుకుంటేనే జీవితం గడిచేది అని అంతస్తులు ఉన్న వాళ్ళకి అభిమానం తనకెందుకు అనుకుంది. సుమిత్రమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు తన ఫ్రెండ్స్కి డిన్నర్ ఇస్తున్నట్లు తెలియనే తెలియదు. డిన్నర్ పూర్తయ్యి వాళ్ళందరూ వెళ్ళేసరికి 9:30 అయ్యింది. కాత్య సుమిత్రమ్మ గదిలోకి వెళ్ళి చెప్పేసి క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతుంటే కాత్యా అంటూ పిలిచాడు శ్యామ్ సుందర్. గేటు దాటి వెళ్ళబోతూ ఆ పిలుపు వింటూనే ఆగి వెనుతిరిగి చూసింది అతని వైపు. ఒక్క నిమిషం అంటూ కారు యువతలికి తీసి డోర్ తెరిచి పట్టుకుంటూ కారు ఎక్కు అన్నాడు. కనుబొబ్బులు పైకెత్తి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. త్వరగా కూర్చోండి, మిమ్మల్ని 5 నిమిషాల్లో ఇంటి దగ్గర దించేస్తాను. వద్దండి, బస్సులో వెళ్ళిపోతాను అంది మొహమాటంగా, చేతిలో క్యారేజీ వైపు ఇబ్బందిగా చూస్తూ. అతనికి ఎక్కడ కనిపిస్తుందో అన్నట్లు చేయి కొద్దిగా పక్కకు పెట్టుకుంటూ, పర్వాలేదు ముందు కూర్చోండి అంటూ తొందర చేసేసరికి కాదనలేక వెళ్ళి కారులో కూర్చుంది. అతను కారు డోర్ మూసి అటు తిరిగి వచ్చి కారులో కూర్చుని డోర్ మూసి కారు స్టార్ట్ చేశాడు. కారు రయ్యిన ముందుకు దూసుకుపోయింది. కారు డోర్ వేసిన శబ్దం, స్టార్ట్ అయిన శబ్దం విని శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నాడా అని సుమిత్రమ్మ కిటికీ వద్దకు వచ్చి పరదా తొలగించి చూసింది. కాత్య శ్యామ్ సుందర్ ఇద్దరూ కారులో వెళ్ళటం ఆవిడ కళ్ళబడింది. సుమిత్రమ్మకు అది నచ్చనట్లు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కిటికీ దగ్గర నుండి వెనుతిరిగి మంచం వైపుకు వచ్చింది. ఎంత వద్దనుకున్నా అదే దృశ్యం కళ్ళ ముందు కదలసాగింది. బ్రహ్మానందం గారు సుమిత్రమ్మల కుమారుడు పని మనిషిని కారులో ఇంటికి తీసుకెళ్లి దిగపెట్టి రావటమా? ఆవిడికి చాలా అవమానకరంగా తోచింది. బ్రహ్మానందరావు గారు అంటే ఆ ఊళ్ళో ఎంత పేరు, సుమిత్రమ్మ గారికి అంటే ఎంత పేరు. లక్షాధికారుల బిడ్డ ఒక పని మనిషిని వెంటేసుకుని వెళ్ళటమా? చచ్చ, ఆవిడ మనసులోనే అసహించుకుంది. ఈ మాయదారి పని వాళ్ళ గురించి ఒక పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. వాళ్ళ వెంట ఉంటేనే పనులు చేస్తారు, లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. తనకి ఇంట్లో ఉండే తీరిక లేక వీళ్ళపై అజమాయిషి చెలాయించే పని మనిషిని పెడితే పెళ్లి కాని కొడుకు ఆమె వెంట పడటం తలుచుకుంటుంటే పిచ్చెత్తుతున్నట్లుగా ఉంది. ఆమెను మానిపించేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? కాత్యా వచ్చిన దగ్గర నుండి ఇల్లు ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఆమెను మానిపించేస్తే మళ్ళీ ఇల్లు మామూలుగా అయిపోతుంది. సుమిత్రమ్మకు ఆమెను పనిలోంచి తీసివేయడానికి మనసు ఒప్పలేదు. కొడుకు ఆమెకు దూరంగా ఉండే ఉపాయం కోసం ఆలోచించసాగింది. కొడుకుని నిలదీసి గట్టిగా అడిగే కంటే మెల్లగా అడగటం మంచిది అని నిశ్చయించుకుంది ఆవిడ. శ్యామ్ సుందర్ వెళ్ళి చాలాసేపటికి కానీ రాలేదు. కారు ఆగిన శబ్దం వినపడటంతోనే కొడుకు వచ్చినట్లు గ్రహించి మెల్లగా గది యువతలకి వచ్చింది. తిన్నగా మేడ మీదకి వచ్చిన అతను అక్కడ తల్లి నిలబట్టం చూసి కూడా చూడనట్టే తన గది వైపు నడిచాడు. శ్యామ్ ఆవిడ పిలిచింది. తల్లి పిలుపు వింటూనే ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు. ఆగిపోయి, ఇంతవరకు ఇంట్లోనే ఉన్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నట్టు అడిగింది మామూలుగా ఏం తెలియనట్లు. ఒకసారి తల్లి వైపు మామూలుగా చూసి కాత్యాని ఇంటి దగ్గర దింపి వస్తున్నాను అన్నాడు. అదేమంత పెద్ద విషయం కాదు అన్నట్లు. ఆ ఇంట్లో ఎవరిష్టం వాళ్ళది, అందుకే అతనికి తల్లి అలా అడగగానే భయం అనిపించలేదు. కాత్యా ఇంటి పని మనిషి అని నీకు తెలుసా? సాధ్యమైనంత శాంతంగా అడిగింది. ఆ మాట వినటంతోనే తల్లి వైపు వింతగా చూశాడు. ఎన్నడూ లేనిది అంత ప్రత్యేకంగా నిలవేసి అడగటం చూసి
తెలుసు అన్నట్లు తల ఊపాడు. నేను చెప్పేది ఏమిటంటే, పనివాళ్ళని మనతో సరిసమానంగా చూస్తే వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోవటమే కాక మనం చెప్పిన మాట వినకుండా మనల్ని లోకవు చేసి ఆడిస్తారు. ఆ విషయం గుర్తుంచుకో. టైము 9:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా టైం అవుతుంది. ఆడపిల్ల రాత్రివేళ ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు అంటూ ఆ పైన ఏం చెప్పాలో అర్థం కాక మాటలు ఆపేశాడు. అందుకని నువ్వు కూడా వెళ్ళి అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చావు అంది ఆవిడ చిరునవ్వుతో. అతను సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. అమ్మాయి కారులో వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపి రావటంలో తప్పేమిటో తెలియటం లేదు మనసులో ఆలోచించసాగాడు. ఇక నుండి పనివాళ్ళ దృష్టిలో చులకనవ్వకుండా జాగ్రత్త పడు అని చెప్పి ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు చూసింది కొడుకు వైపు. శ్యామ్ సుందర్ మెల్లగా అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళాడు. సుమిత్రమ్మ కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ గాఢంగా నిట్టూర్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగి పెద్దయ్యి పెళ్ళయ్యే వరకు వాళ్ళని 10 కళ్ళతో జాగ్రత్తగా చూడాలి. వక్ర మార్గాలు పట్టకుండా. తనకి ఆయనకి అంత తీరికెక్కడిది? వీలైనంత త్వరలో శ్యామ్ పెళ్లి జరిపించేయాలి అని మనసులో నిశ్చయించుకుని వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం కాత్య ఇంకా ఇంటికి రాలేదు. కాత్య త్వరగా రాకపోయినా నౌకర్లందరూ తల ఎత్తకుండా ఎవరి పనులు వారు చకచకా చేసేస్తున్నారు. ఆమె ఏ టైంకి వస్తుందో అన్న భయంతో సుమిత్రమ్మకి మనసులో చిన్న అనుమానం బయలుదేరింది. శ్యామ్ రాత్రి కాత్యాను వెంట పెట్టుకుని వెళ్ళి ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే ఖచ్చితమైన దానిలా కనిపిస్తుంది. అబ్బాయి వరుస తొందరలో కాత్యాను ఏమీ అనలేదు కదా. అందుకే కాత్య ఈరోజు పనిలోకి రాలేదా? చచ్చ వెదవ పనివాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించటం కన్నా ఆలోచిస్తుంటే తల వేడెక్కిపోతోంది. జీతాలు అందుకున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు మాట్లాడరు, తర్వాత ఎక్కడి లేని రోగాలు పుట్టుకొస్తాయి. పనివాళ్ళ బుద్ధులే అంత. సుమిత్రమ్మ మనసులోనే విసుక్కుంది. కాత్య వస్తే కానీ తను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఆవిడ చిరాకు. శ్యామ్ సుందర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి తయారవ్వటం లేదు. అతని మనసు కాత్య గురించే ఆలోచిస్తోంది. రోజు ఉదయం తను లేచేసరికల్లా ఆమె ఇంట్లోనే ఉంటుంది. మరి ఈ రోజు ఎందుకు ఇంకా రాలేదు? శ్యామ్ సుందర్ మేడ మీద పచారులు చేస్తున్నాడు. కాత్యా సుందరవదనం కళ్ళల్లో కదులుతుంటే మనసు ఉన్న చోట నిలవటం లేదు. రకరకాల ఆలోచనలు అతన్ని చుట్టుముట్టేస్తూ గాబరా పట్టిస్తున్నాయి. ఆమె ఈరోజు ఎందుకు రాలేదు? తండ్రికి ఒంట్లో బాగోలేదా? లేక ఆమెకు ఈ ఇంట్లో పనిచేయటం ఇష్టం లేక మానేసిందా? ఏ సంగతి వచ్చి చెప్తుందిగా? ఆమె ఇంట్లోకి రావటం మానేస్తే ఆమెను చూడకుండా తను ఉండగలడా? ఇంతలో తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు. కాత్యా ఎవరు, తనెవరు, ఇద్దరికీ ఏమిటి సంబంధం? ఆమె అంటే ఏమిటో మొదటి చూపులోనే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆ అభిమానమే తనకి అలా అనిపిస్తోందేమో. ఇద్దరికీ ఎన్నాళ్ళగానో పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది. అతను బరువుగా నిట్టూర్చాడు. ఆమె ఇంటికి పని మనిషిగా కాక తెలిసిన వాళ్ళ ఎవరి ద్వారానో పరిచయం అయ్యి ఫ్రెండ్గా వస్తే తన మనసులో మాట తల్లిదండ్రులకి చెప్పేవాడు. నేను అమ్మాయిని వివాహం చేసుకుంటానని. ఇప్పుడు ఇక ఏమని చెప్తాడు? ఆలోచిస్తున్న అతనికి కింద హాల్లో తల్లి మాటలు గట్టిగా వినపడటంతో 2 అడుగులు ముందుకు వేసి మేడ మీద నుంచి క్రింది హాల్లోకి చూశాడు. కాత్యా దీనంగా తల వంచుకుని నిలబడి ఉంది. సుమిత్రమ్మ ఆమె చెప్పిందంతా విని గట్టిగా కేకలు వేయసాగింది. నువ్వు ఈరోజు సెలవు పెడితే ఎలా అనుకున్నావు? ఇల్లు ఎవరు చూస్తారు? పనిలో చేరేటప్పుడు బాగానే చేరతారు, నమ్మకంగా కబులు చెప్తారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు. ఎవరికో ఒకరికి రోగమని, ప్రాణం మీదకి వచ్చిందని వంకలు పెట్టి పనులు ఎగ్గొడతారు. చచ్చ, పనివాళ్ళని పెట్టుకున్నా ప్రాణానికి సుఖం ఉండదు. ఆవిడ విసుగ్గా చిరాగ్గా అంటోంది. నిజంగా మా నాన్నగారి ఒంట్లో బాగాలేదండి. మంచం మీద నుండి లేవకుండా, మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడున్నారు. మెల్లగా ఒక్కో మాట చెప్పింది. ఆవిడికి ఎలా చెప్తే నమ్ముతుందా అన్నట్లు దీనంగా ముఖం పెట్టింది. కాత్యా ముఖం పాలిపోయినట్లుగా కళావిహీనంగా ఉంది. ఆమెను అలా చూస్తుంటే శ్యామ్ సుందర్కి మనసంతా జాలితో నిండిపోయింది. తల్లి మీద కోపం ముంచుకు వచ్చింది. పనివాళ్ళని అందరినీ తిట్టేసినట్లు ఆ అమ్మాయిని కూడా తిట్టడం ఏమిటి? ఆమెను చూస్తుంటే ఆమె చెప్పిన మాటలు నిజం అనిపిస్తోంది. అమ్మకు అసలు జాలి దయా అంటూ లేవు. మనసులో వేసుకుని వెనుతిరిగాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంటి వద్ద ఎవరుంటారు? సాయంత్రం త్వరగా వెళ్ళిపోదుగానిలే, నాకు టైం అవుతోంది, నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వీధి వైపు వెళ్ళిపోయింది. ఆవిడ కోసం కారు సిద్ధంగా ఉంది. కారులో ఆవిడ ఎక్కగానే డ్రైవర్ కారు డోర్ మూసి కారు పోనిచ్చాడు. కాత్య ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ స్థానువులా ఉండిపోయింది. నాకు ఏ ఆధారం లేదు కదా ఇలా ఉండిపోవలసి వచ్చింది అని అనుకుంటూ కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. తప్పదు, దుఃఖాన్ని మనసులో మింగుకుని పనిలో చొరబడాలి.
ఈ పని కూడా లేకపోతే ఒక పూట కూడా గడవదు మనసులో అనుకుంటూ గాఢంగా నిట్టూర్చి ఎడమ చేతి వేళ్ల కొనలతో కళ్ళనీళ్లు తుడుచుకుని లోపలికి నడిచింది. శ్యామ్ సుందర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ టిఫిన్ తీసుకుని మేడ మీదకి వెళ్ళాడు. కాచ్యా కనిపిస్తుందేమో ఆమెతో మాట్లాడి ఆఫీస్కి వెళ్దామని చూస్తున్నాడు అతను. అతని కంటికి ఆమె కనిపించకపోవడంతో మేడ దిగి క్రిందంతా చూశాడు. ఎక్కడా లేదు. మెల్లగా డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడా లేదు. కాచ్యా ఎక్కడుంది, ఏం చేస్తోంది? ఇంటికి వచ్చింది మొదలు ఇల్లంతా కళ్ళ తిరుగుతూ ఏదో పని చక్కబెడుతూనే ఉంటుంది. అటువంటిది ఈరోజు అసలు కనిపించనే లేదు. ఆలోచిస్తూ వెనుతిరగబోయి ఆగి అటువైపున వరండాలోకి తొంగి చూశాడు. అక్కడ వరండా పెట్టగోడకి ఆనుకుని కాచ్యా అటు తిరిగి నిలబడి ఉంది ఎటో చూస్తూ. కాచ్యా వాలకం చూస్తుంటే మనిషి ఇక్కడ ఉన్నా మనసు ఎక్కడో ఉందని వెంటనే తెలిసిపోతోంది. కాచ్యాను అలా చూడగానే శ్యామ్ సుందర్ మనసంతా జాలితో నిండిపోయింది. వెనకగా వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఒక్కసారి ఆలోచనల నుండి తేరుకున్న దానిలా ఉలిక్కిపడి తలతిప్పి చూసింది. అతను చూస్తూనే కళ్ళు విశాలమయ్యాయి. మీరా? ఆశ్చర్యంతో అస్పష్టంగా పలికాయి ఆమె పెదవులు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కళ్ళనీళ్లతో తడిగా ఉన్న ఆమె కలువ కళ్ళు తలతలా మెరిశాయి. కాచ్యా మృదువుగా జాలిగా పలికింది అతని కంఠస్వరం. మెల్లగా తల కిందకు వాల్చేసి కనురెప్పలు వాల్చేసింది. అతని చూపులతో చూపులు కలపలేక, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదా? లేదన్నట్లు తల ఊపింది వంచిన తల పైకెత్తకుండా. మీ నాన్నగారికి ఏం పర్వాలేదు, నువ్వు అలా బాధపడకు, డాక్టర్ని తీసుకువెళ్ళి చూపిస్తాను అన్నాడు. ఆమె భుజం తట్టి ధైర్యం చెప్తున్నట్లుగా అతని మాటలతో నిజమా అన్నట్టు ఒక్కసారి తలెత్తి చూసింది. శ్యామ్ సుందర్ కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. కృతజ్ఞతగా చూసింది. అతని వైపు ఆమాత్రం సాయం చేసేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు ఉండొద్దు. నేను ఈరోజు సెలవుకి ఆఫీస్కి సెలవు పెట్టి డాక్టర్ని తీసుకువెళ్తాను. నువ్వేం కంగారు పడకు. అంతగా నీకు వెళ్ళాలనిపిస్తే నేను వచ్చి నిన్ను కారులోకి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపుతాను, సరే అన్నాడు. అలాగే అన్నట్లు తలూపి కళ్ళు తుడుచుకుంది. నేను వెళతాను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ కృష్ణహాసన్ డిస్పెన్సరీ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. కోటు చేతి మీద వేసుకుని స్టెథోస్కోప్ చేత్తో పట్టుకుని తిన్నగా మేడమెట్ల వైపు వెళుతుంటే శారదాంబ కొడుకుని పిలిచింది. బాబు అంటూ. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదా? లేదన్నట్లు తల ఊపింది వంచిన తల పైకెత్తకుండా. మీ నాన్నగారికి ఏం పర్వాలేదు, నువ్వు అలా బాధపడకు, డాక్టర్ని తీసుకెళ్ళి చూపిస్తాను అన్నాడు. ఆమె భుజం తట్టి ధైర్యం చెప్తున్నట్లుగా అతని మాటలతో నిజమా అన్నట్టు ఒక్కసారి తలెత్తి చూసింది. శ్యామ్ సుందర్ కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. కృతజ్ఞతగా చూసింది. అతని వైపు ఆమాత్రం సాయం చేసేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు ఉండొద్దు. అందుకనే అతని వైపు కృతజ్ఞతగా చూసింది. నేను ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి డాక్టర్ని తీసుకెళ్తాను. నువ్వేం కంగారు పడకు. అంతగా నీకు వెళ్ళాలనిపిస్తే నేను వచ్చి నిన్ను కారులో తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాను, సరే అన్నాడు. అలాగే అన్నట్లు తల ఊపి కళ్ళు తుడుచుకుంది. నేను వెళ్తాను అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ కృష్ణహాసన్ డిస్పెన్సరీ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. కోటు చేతి మీద వేసుకుని స్టెథోస్కోప్ చేత్తో పట్టుకుని తిన్నగా మేడమెట్ల వైపు వెళుతుంటే శారదాంబ కొడుకుని పిలిచింది. బాబు అంటూ. తల్లి పిలుపు వింటూనే ఆగి వెనుతిరిగి చూశాడు. ఏమిటి అన్నట్లు. ఈరోజు ఇంత ఆలస్యమైందేంటి, మరి భోజనం చేయవా అడిగింది. అతను ఆలస్యంగా ఇంటికి వస్తే భోజనం చేయడు, వేడిపాలు తాగి పడుకుంటాడు. కొడుకు అలా రాత్రులు ఇంటికి టైంకు రాకుండా భోజనం మానేస్తుంటే తల్లిగా ఆవిడ మనసు ఒప్పదు. అతను తల్లి అలా అడుగుతుంటే చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అతను ఆలస్యంగా వచ్చిన రోజున తల్లి అలా అడగటం మామూలే, అందుకే నవ్వి ఊరుకున్నాడు. నీకు పెళ్లి చేస్తేనే కానీ ఇంటి పట్టున ఉండవు, భార్యా పిల్లలు ఉంటే నీకు బాధ్యతలు తెలిసి వస్తాయి అందావిడ. ఆ మాటలు శాంతంగా చెప్పినా కానీ ఆ మాటలు వెనుక కరుకుదనం లేకపోలేదు. అతను మాట్లాడలేదు, మౌనంగా అలాగే నిలబడిపోయాడు. అందుకే నీకు ఆశాకి పెళ్లి జరిపించేయడానికి నిశ్చయించుకున్నాను, త్వరలో మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అంది ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా. ఆ మాట వినటంతోనే కృష్ణహాసన్ కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి. కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా పెదవులు బిగించాడు. ఆ మాట తల్లి నోట 100,000 సార్లైనా విని ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే, చెప్పినా అర్థం కాదు. అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవటం ఏమిటి? కారు యాక్సిడెంట్లో అక్క బావ చనిపోతే వాళ్ళొక్కగానొక్క కూతురు తమ దగ్గరే ఉంటుంది. దగ్గర సంబంధం అని పెద్దవాళ్ళు చేసినా వాళ్ళు సుఖపడలేరు. వాళ్ళ జీవితం వాళ్ళకే ఏదో తెలియని వెలితి నిరాశ బయలుదేరతాయి. వాళ్ళు సుఖంగా ఉన్నారని అందరూ అనుకున్నా అది అబద్ధం. మేనమామె భర్త అయితే ఆ స్త్రీ సుఖపడలేదు, మేనకోడలే భార్య అయితే ఆ పురుషుడు సుఖపడలేడు. ఆ స్త్రీ ఎంత అందగత్తె అయినా అందం చిన్నప్పటి నుంచి చూస్తున్న మేనమామకు
మనసులో కోరికలు నిద్రలేపి ఆ స్త్రీ అంటే వాంఛ పుట్టదు. వేరే ఏ స్త్రీ అయినా అయితే ఆమెను చూస్తేనే మనసులో మధురమైన కోరికలు తలెత్తుతాయి. తల్లి అలా ఆ విషయం గురించి రోజులాగే చెప్పుకెళ్తోంది. ఆ మాటలు అంతగా పట్టించుకోకుండా ముందుకు అడుగు వేసి మేడమెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేసరికి నౌకరు ట్రేలో పాల గ్లాసు పట్టుకుని ఆ గదిలోకి ప్రవేశించాడు. కృష్ణహాసన్ పాల గ్లాసు అందుకుని పాలు తాగి ఖాళీ గ్లాసు నౌకరికి ఇచ్చేసి తలుపులు దగ్గరగా చేరేసి వెళ్ళిపోమ్మన్నాడు. నౌకరు తల ఊపి లైటు ఆర్పేసి తలుపులు దగ్గరగా చేరేసి వెళ్ళిపోయాడు. కృష్ణహాసన్ మంచం మీద పడుకుంటే నరసింహారావు గారు కళ్ళ ముందు కదిలారు. ఉదయం 10:30 శ్యామ్ సుందర్ తన డిస్పెన్సరీకి వచ్చి కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు. చిన్న ఇంట్లో ఒక ముసలాయన జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉండటంతో ఎవరైనా అని అడిగితే నాకు తెలిసిన వాళ్ళు అని జవాబిచ్చాడు శ్యామ్ సుందర్. ఆయన్ని పరీక్షించి ఇంజెక్షన్ చేస్తుంటే ఇద్దరు వైపు మగతగా చూసి కళ్ళు మూసుకున్నారు ఆయన. ఆయన ముఖంలోకి పరీక్షగా చూస్తుంటే ఎక్కడో చూసిన గుర్తు. ఎవరాయినా తనకి ఎక్కడ చూసిన గుర్తు? శ్యామ్ సుందర్ ఆయన పేరు చెప్పినా గుర్తు రావటం లేదు. మనసు మాత్రం ఆయన పోలికలు గుర్తుపెట్టి పాత జ్ఞాపకాలను తవ్వేస్తోంది. శ్యామ్ సుందర్కి మందులు రాసి ఇచ్చేసి తను హాస్పిటల్కి వచ్చేశాడు. అతను ఆ రోజంతా ఆయన దగ్గరే ఉంటానని చెప్పాడు. హాస్పిటల్కి వచ్చేశాక ఆ విషయం తాత్కాలికంగా మర్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ విషయం. నరసింహారావు గారంటే ఆయన. ఆయన ఈ ఊళ్ళో ఎంతుకుంటారు? కృష్ణహాసన్ ఆలోచనలు 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అప్రయత్నంగా అతని ఎడమ చెయ్యి నుదుటి మీదకు వెళ్ళింది. నుదుటి మీద ఎడం కనుబొమ్మకి కొద్దిగా పైన వేళ్లతో తడుముకున్నాడు. 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తగిలిన దెబ్బ. అది మానిపోయినా ఆ జ్ఞాపకానికి గుర్తుగా మచ్చగా మిగిలిపోయింది. అందరూ అనుకుంటారు, ఇంత చక్కగా ఉన్న నీకు నుదుటి మీద ఆ మచ్చ లేకపోతే ఇంకా అందంగా ఉండేవాడివి అని. కానీ ఆ మచ్చ తనకి ఎప్పుడూ అందవికారంగా అసహ్యంగా కనిపించలేదు. ఆనాటి సంఘటన ఇంకా కళ్ళ ముందు అలాగే నిలిచిపోయింది. మరచిపోవాలన్నా మరపు రావటం లేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. పాత వాళ్ళని మరిచిపోయి కొత్త వాళ్లతో స్నేహమైంది. ఫారిన్ వెళ్ళి వచ్చాడు. అదేమిటో విచిత్రం, ఆనాటి సంఘటన మాత్రం మర్చిపోలేదు. కృష్ణహాసన్ మనసులో సంతోషం పొంగులా వచ్చింది. నరసింహారావు గారి గురించి శ్యామ్ సుందర్కి తెలిసి ఉంటుంది. అతన్ని అడిగితే అవును, రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి. కృష్ణహాసన్కి మనసంతా తేలిగ్గా ఎలాగో ఉంది. అన్ని సంవత్సరాలకి వాళ్ళ గురించి తనకు తెలుసుకోగలుగుతున్నాడు. ఇన్ని రోజులు తనకి ఎందుకు తెలియలేదు? నిజంగా ఆయనే ఈయన. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. నరసింహారావుకి ఒకే ఒక కూతురుండేది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో, అమ్మాయికి పెళ్ళయిందో లేదో, తనని చూస్తే గుర్తుపడుతుందా? తను వివరంగా చెప్తే అమ్మాయి గుర్తొస్తుందేమో. ఏమో, తను ఆ విషయం నమ్మకంగా అనుకోలేడు. ఆమె పేరు కూడా తనకి బాగా గుర్తుంది. ఈ నరసింహారావు గారికి ఆ పేరు గల అమ్మాయి ఉంటే ఆయనే ఈయనని ఖచ్చితంగా తెలిసిపోతుంది. మర్నాటి ఉదయం శ్యామ్ సుందర్ ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఆ విషయం ఏదో త్వరగా తెలుసుకుంటేనే కానీ అతని మనసు అడగటం లేదు. నిద్ర రాకపోయినా అలా పడుకున్నాడు. కృష్ణహాసన్ బ్రహ్మానందరావు గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన, సుభిత్రమ్మ కూడా ఇంటి వద్ద లేరు. కృష్ణహాసన్ చెల్లెలు సుజాతని బ్రహ్మానందరావు గారి పెద్ద కొడుకు ఆనంద్కిచ్చి పెళ్లి చేశారు. సుజాత పెళ్ళయ్యాక భర్తతో న్యూయార్క్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత తీరిక ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎప్పుడైనా వస్తూ ఉంటాడు. కృష్ణహాసన్కి శ్యామ్ సుందర్కి ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ విధంగా ఇంకా దగ్గరయ్యారు. శైలజ డబ్బు ఉన్న వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడుతుంది. కృష్ణహాసన్ వాళ్ళకి వీళ్ళకంటే ఎక్కువ అని ఆస్తి ఉండడంతో అతనితో మాట్లాడుతుంది. శైలజకి కానీ ఆమె తల్లిదండ్రులకు కానీ కృష్ణహాసన్పై ఎలాంటి అభిప్రాయం లేదు. కారణం, అతనికి అక్క కూతురు ఆశతో పెళ్లి నిశ్చయమైందని తెలిసి. సుమిత్రమ్మకి బ్రహ్మానందరావు గారికి కూడా అతనంటే మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళ ఇంటి డాక్టర్ కూడా అతనే కావటం కూడా కారణం. శైలజ కూడా కృష్ణహాసన్తో బాగానే మాట్లాడుతుంది, గర్వం చూపించదు. శైలజ ఎదురుపడి అతని నవ్వుతూ పలకరించింది. ఏమిటి ఆశ్చర్యం, డాక్టర్ గారు ఈరోజు పిలవకుండానే ఇంటికొచ్చారు అంటూ ఆమె ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉందని, చేతిలో హ్యాండ్ బ్యాగ్, కాలికి హై హీల్స్ పట్టి అతను ఊహించుకుంటూ నవ్వుతూ చెప్పాడు. అదే చిత్రం అంటూ. డాక్టర్ గారికి మాటలు కూడా వచ్చే అంది నవ్వుతూ. అతను ఎక్కువగా మాట్లాడడు, మాట్లాడే మాటలు చాలా తక్కువ. ఆ మాటలకి కృష్ణహాసన్ నవ్వి ఊరుకున్నాడు. అంతలో శ్యామ్ సుందర్ అక్కడికి రావటంతో ఆమె మాటలు ఆపి అతనికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. శ్యామ్ సుందర్ అతన్ని నవ్వుతూ విష్ చేసి తన గదిలోకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు దొర్లిపోతున్నాయి. కానీ కృష్ణహాసన్కి కావలసిన విషయాలు మాత్రం
ఆ మాటల్లో దొర్లటం లేదు. ఎలా అడగాలో ఏమని అడగాలో తోచటం లేదు. నరసింహారావు గారి సంగతి నీకు ఎందుకు? ఆయన నీకెలా తెలుసు? ఆయనకు కూతురుది నిజమే, ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం అని ప్రశ్నలు వేస్తే అతని మనసులో ప్రశ్నలు రకరకాలుగా ఉదయిస్తున్నాయి. చివరకు ఎలాగైతేనే మనసులో తర్జన పర్జన చేసుకుని ఆ మాట పైకి అనకుండా ఉండలేకపోయాడు. శ్యామ్, నీకు నరసింహారావు గారు ఎలా తెలుసు? అతని ప్రశ్నకి విచిత్రంగా చూశాడు. అదేమంత పెద్ద విషయం అని అడుగుతున్నావు అన్న ప్రశ్న ఆ చూపుల్లోనే వ్యక్తమైంది. ఆ చూపులకు కాస్త తడబడినట్లయినా పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ చిరునవ్వుతో అన్నాడు. అదా అన్నట్లు చూపులు మరోవైపుకు తిప్పుకుంటూ ఎడమ చేతి వేళ్లతో గడ్డం మీద రాసుకుంటూ చెప్పాడు. నరసింహారావు గారి అమ్మాయి మా ఇంట్లో పనిచేస్తుంది, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. ఆ మాటలు వింటూనే కృష్ణహాసన్ క్షణం సేపు అలా ఉండిపోయాడు. వాళ్ళమ్మాయి మీ ఇంట్లో పనిచేస్తుందా? నేను నమ్మలేకపోతున్నాను అన్నట్లు చూస్తూ, అమ్మాయి ఇప్పుడు ఇక్కడుందా? ఆతృతగా అడిగాడు. ఉందన్నట్లు తల ఊపాడు. ఏది, ఒకసారి పిలు అన్నాడు. మనసు కలవెలలాడుతుంటే ఆతృతని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ అమ్మాయి నీకు తెలుసా? అదో రకంగా చూస్తూ ప్రశ్నించాడు. తెలియదు. మనసు వేగిర పడుతోంది. ఆ అమ్మాయి అవునా కాదా, ఎంత త్వరగా ఆమెను చూస్తానా అని శ్యామ్ సుందర్ మనసులో ఏమనుకున్నాడో ఏమో, అలాగే పిలుస్తానన్నట్లు తల ఊపి అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. వెళ్ళిన 5 నిమిషాల్లో ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే ఒక అమ్మాయి ఉంది. ఆమె వైపు చురుగ్గా చూశాడు. తను చిన్నప్పుడు చూసిన అమ్మాయి అవునా కాదా అన్నట్లు శ్యామ్ సుందర్ ఇద్దరికీ పరిచయం చేశాడు. వీరు డాక్టర్ కృష్ణహాసన్ గారు, మీ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈమె కాత్యాదేవి, నరసింహారావు గారి అమ్మాయి అంటూ చెప్పాడు. కాత్యా అతని వైపు కృతజ్ఞతగా చూస్తూ చేతులు జోడించి నమస్కరించింది. కృష్ణహాసన్కి ఒక్కసారిగా మతిపోయినట్లయింది. అతని ఆనందం ఒక్కసారిగా ఆవిరిగా మారిపోయింది. ఆమెను చూస్తాను అనుకున్న సంతోషం ఒక్క క్షణం కూడా తన గుండెల్లో నిలవకుండా మాయమైపోయింది. నరసింహారావు గారి కూతురు పేరు అరుణ, తనకి బాగా గుర్తుంది. ఆ అమ్మాయిని తను అరుణ అరుణ అని ఎన్నోసార్లు పిలిచాడు. అలా ఎన్నిసార్లు పిలిచాడో లెక్కే లేదు. ఈమె పేరు కాత్యా అట, ఆమె ఈమె కాదు. తల విదిలించాడు. మనసులో బాధ మెరితిరగసాగింది. ఆమె ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. రెప్ప వేయకుండా కళ్ళు నిలబెట్టేసే అందం ఆమెది. తెల్లగా, సన్నగా, పొడవుగా, నాజుగ్గా, రత్నాల రాశిలా, అందాల ఊర్వశిలా ఉంది. కళ్ళు చెదరగొట్టే అందం ఆమెది. అయితే ఆ అమ్మాయిని చూస్తే ఆమె ఎంత లేమిలో మునిగి తేలుతోందో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. కాత్యా తెల్లటి తెలుపేమో, ఆమె కట్టుకున్న నావీ బ్లూ వాయిల్ చీర, అదే రంగు జాకెట్ ఆమె ఒంటి చాయను రెట్టింపు చేశాయి. చేతులకి నీలం రంగు మంటిగాజులు వేసుకుంది. చెవులకి పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి, ఆర్టిఫిషియల్వి కావచ్చు. ఉంగరాల తల చెవులను కప్పేస్తూ వెనక్కి దువ్వి అల్లుకున్న బాగా పొడవుగా ఉన్న పెద్ద జడ, గాలికి రేగిన ముంగురులు చెంపలని తాకుతూ ఆమెకు వింత అందాన్ని ఇస్తున్నాయి. విశాలంగా మీనాల్లా ఉన్న కళ్లకు కాటుకదిద్దింది. నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. పెదవులకి లిప్స్టిక్ వేయకపోయినా ఎర్రగా కెంపుల్లా మెరుస్తున్నాయి. శంకర్లా 2 గీతలు పడిన మెడ సన్నటి నడుముతో ఎంతో అందంగా రవివర్మ కుంచెలో నుండి వెలువడిన రంగుల బొమ్మలా ఉంది. చిగురాకులో లేతదను ఆమె శరీరాకృతిలో కనిపిస్తోంది. ఈమె అరుణ అయితే ఎంత బాగుండేది, మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. అతని వైపు గౌరవాభిమానాలతో మామూలుగా చూసింది. పేరుకి, చదివిన చదువుకి తగిన అందచందాలు ఇతనిలో ఉన్నాయని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. పచ్చని శరీర ఛాయతో బలంగా, ఆరోగ్యంగా, బాగా పొడవుగా, పొడవుకు తగ్గిన ఒళ్ళుతో అందంగా, హుందాగా ఉన్నాడు. చురుకైన కళ్ళు, తీరైన పెదవులు, సూటిగా పొడవుగా కోటేరు వేసినట్లుండే నాసిక, కొద్దిగా గుండ్రం అనిపించే ముఖం, నున్నగా షేవ్ చేసుకున్న గడ్డం, చెంపలు నున్నగా లేకుండా చూడగానే అదోలా గమ్మత్తుగా ఆకుపచ్చ రంగులో నీడతేరిన చెంపలు మృదుత్వం కోల్పోయి కాస్త మోటుగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అదొక వింత అందాన్ని ఇస్తున్నాయి. మీసాలు లేవు, హిందీ సినిమా హీరోలా ఉన్నాడు. ఫుల్ సూట్లో అందంగా, హుందాగా, దీవిగా ఉన్నాడు. మనిషిలో వంక పెట్టడానికి లేదు, అంత అందంగా ఉన్నాడు. కానీ ఆ నుదుటి మీద కాచ్యా కళ్ళు అలా నిలిచిపోయాయి క్షణం సేపు. మాసిపోయి మచ్చగా మిగిలిపోయిన ఆ గాయం వైపు పరీక్షగా చూసింది. కనుబొమ్మలపైన కాస్త వెడల్పుగా ఉంది. చర్మానికి కాస్త పైకి పొంగి వచ్చినట్లు ఆ గీత అంతమేర మెరుపులా నున్నగా ఉంది. ఆ మచ్చే ముఖానికి లేకపోతే ఇంకెంత అందంగా ఉండేవాడో, లేక అతని అందానికి దృష్టి తగలకుండా ఉండటానికి ఆ భగవంతుడు ఆ మచ్చని పెట్టాడా?
ఒక క్షణం అలాగే చూసిన ఆమె మెల్లగా చూపులు పక్కకి తిప్పుకుంది. ఆమె చూపులు పక్కకి తిప్పటంలో ఆమె విశాల నేత్రాలు అరమోడ్పులయ్యాయి. కృష్ణహాసన్ గుండె ఒక్కసారి లయ తప్పినట్లయింది. ఆ కళ్ళు చూస్తుంటే అరణువి గుర్తొస్తోంది. అవే కళ్ళు. ఆ కళ్ళ చక్కదనం ఏ స్త్రీ కళ్ళకు ఉంటాయి. అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, కానీ ఆ అందానికి తగినట్లు అందమైన విశాల నేత్రాలు మాత్రం ఉండవు. స్త్రీకి అందచందాలతో పాటు విశాల నేత్రాలు ఉండటం భగవంతుడు ఆ స్త్రీకి ఇచ్చిన వరం. ఆ లేడి కళ్ళల్లో తళతళా మిలమిలా మెరిసే ఆ నల్ల కళ్ళల్లో ఎంత కాంతి. అరుణ కళ్ళు కూడా అంతే. చిన్నప్పుడు కూడా ఆ కళ్ళల్లో ఏదో తెలియని వింత ఆకర్షణ దాగి ఉండేది. అమ్మాయి అసలు అరుణ కాదా, కాత్యాదేవి అని శ్యామసుందర్ చెప్తున్నాడు. అయితే అరుణ ఏమైనట్లు? వాళ్ళకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరే పిల్లలు. వాళ్ళకి మరో అమ్మాయి లేదే. ఇంతకు ఆ నరసింహారావు గారు ఈయన ఒకరేనా అన్న అనుమానం వచ్చింది అతనికి. 2 రోజుల తర్వాత ఈయన్నే ఆ విషయం అడిగి మనసులో అనుమానాన్ని రూపుమార్చాలని నిశ్చయించుకున్నాడు. శ్యామసుందర్ ఆమెకు చెప్పాడు ఇద్దరికీ టీలు పంపించమని. కాత్యా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 1 వారం రోజులు గడిచిపోయాయి. నరసింహారావు గారికి ఇప్పుడు ఒంట్లో కులాసాగానే ఉంటోంది. ఆయనకు జ్వరం తగ్గిందాక శ్యామసుందర్ ఆఫీస్కి సెలవు పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. ఆయనకు బాగా జ్వరంగా ఉన్న 2 రోజులు అయితే ఎక్కడికే వెళ్ళేవాడు కాదు, కదలకుండా అక్కడే ఉండేవాడు. ఉదయం కాత్యా పనిలోకి రాగానే ఆమెకు ధైర్యం చెప్పి ఆఫీస్ టైంకి వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కాత్యా వచ్చిందాకా ఉండి అప్పుడు తన ఇంటికి వచ్చేసేవాడు. అతని మంచితనానికి కాత్యా మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. తను వాళ్ళ ఇంటి పని మనిషి అన్న విషయం మరిచి ఇంత ఆదరణగా చూడటంతో ఆమె మనసులోనే సంతోషంతో పొంగిపోయింది. అతను కనుక దేవుడిలా సమయానికి ఆదుకోకపోతే ఏమయ్యేది? డబ్బు లేని పరిస్థితి ఒకవైపు, సెలవు పెట్టి తండ్రి దగ్గర ఉండటానికి వీలులేని పరిస్థితి ఒకవైపు, ఎటూ తోచని పరిస్థితిలో తనలో తాను కుమిలిపోతుంటే శ్యామసుందర్ తనకి ధైర్యం చెప్పి డాక్టర్ని తీసుకొచ్చి చూపించి మందులు కొని టైం ప్రకారం మందులు వేసి దగ్గరే ఉన్నాడు. అతని రుణం ఏ విధంగా తీర్చుకోవాలో, ఎలా అయితే రుణం తీర్చుకున్నట్లు అవుతుందో ఆమెకి అర్థం కావటం లేదు. నరసింహారావు గారికి జ్వరం వచ్చి తగ్గిన దగ్గర నుండి శ్యామసుందర్ కాత్యాల మధ్య దూరం తరిగి కొద్దిగా దగ్గరయ్యారనే చెప్పవచ్చు. అతనంటే మునిపటిలా భయంగా మొహమాటంగా మాట్లాడటం లేదు, చనువుగా మామూలుగా మాట్లాడుతుంది. ఆమె మనసులో అతనంటే ఎలాంటి ఉద్దేశం లేదు. శ్యామసుందరికి మాత్రం మనసులో ఆమె అంటే ఇష్టం ఏర్పడి ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఆమెను చూడని క్షణం అతనికి ఒక యుగంలా గడుస్తోంది. ఆమె కళ్ళ ముందు కనిపించకపోతే మనసు అంతా చికాకుతో నిండిపోతుంది. కాత్యా ఎదుట పడగానే మనసంతా సంతోషంతో నిండిపోయి అమృతవాహినిలో ఓలలాడినట్లు క్షణంసేపు మైమరిచిపోతాడు. ఆ గదిలోకి ఎందుకైనా ఆమెకొస్తే చప్పున తలుపులు మూసేసి చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుని బలంగా గుండెలకి అదుముకోవాలని ఏవో పిచ్చి ఊహలు వస్తూ ఉంటాయి. అది మర్యాదస్తుల లక్షణం కాదని మనసు నచ్చ చెబుతుంటే మౌనంగా ఉండిపోతాడు. నిజంగా ధైర్య సాహసాలు గల మగవాడైతే తన మనసుకు నచ్చి కోరుకున్న స్త్రీని తన అర్ధాంగిగా చేసుకుని అప్పుడు ఆమెను తనకు దగ్గరికి చేర్చుకోవాలి. గొప్ప వంశంలో పుట్టి మర్యాదైన మగవాడు తాడి కట్టిగాని ఆమెను తాకడు. అదే చిన్న ఇంట్లో పుట్టి పెరిగిన మగవాడికి తనకు నచ్చిన స్త్రీకి భారీగా గౌరవస్థానం ఇవ్వాలని, ఆమె మెడలో తాళి కట్టాలని ఆలోచన ఉండదు. ఆ స్త్రీని ఎలా తను సొంతం చేసుకోవాలా అని ఆలోచించి ఎత్తులు వేసి ఉపాయాల కోసం వెతుకుతూ ఉంటాడు. పురుషుడు తను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ వంశగౌరవ మర్యాదల్ని బట్టి వాళ్ళ నడవడి ఆధారపడి ఉంటుంది. ఆలోచిస్తున్న శ్యామసుందర్ మనసులోనే సిగ్గుపడ్డాడు. అవును, తన మనసుకు నచ్చిన అమ్మాయి ఏమే, ఆమెను తను అర్ధాందిగా చేసుకుంటే అందుకు తల్లిదండ్రి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కాత్యాకి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు ఇహ ఎవరేమంటారు? పెళ్ళి అంటూ జరిగిపోతే అందరి నోళ్ళు బంద్ అయిపోతాయి. తనను పెళ్లి చేసుకోవడానికి కాత్యా ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదు? తనంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకు ఆమె కళ్ళు, ఆ కళ్ళల్లో వెలిగే కాంతే ఇందుకు సాక్ష్యం. కాత్యా తప్పకుండా ఒప్పుకుంటుంది. రేపే కాత్యాని అడగాలి, ఆ తర్వాత తల్లిదండ్రుల్ని అడగాలి అని నిశ్చయం చేసుకున్నాడు. ఆలోచన రాగానే తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆ రాత్రి నరసింహారావు గారు భోజనం చేసి పడుకున్నాక కాత్యా కూడా భోజనం చేసి వంటగది సర్దుకుని తలుపులు మూసి వచ్చింది. అప్పటికే తండ్రి నిద్రపోవటం చూసి ఆలోచనల్లో పడిపోయింది తన పక్క మీద కూర్చుంటూ.
ఏవో జ్ఞాపకాలు ఆమెను చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనసు ఆ జ్ఞాపకాల అంచులను చుట్టి వచ్చి అశాంతిగా ఓ మూలకి ఒదిగిపోయింది. కాచ్యా బరువుగా నిట్టూర్చింది. జరిగినదంతా ఒక కలగా మారిపోయిందే తప్ప కలకాలం తన గుండెల్లో తియ్యని ముద్రగా నిలిచిపోలేకపోయింది ఆ జ్ఞాపకం. అలగా వచ్చి కలగా మారి అర్థం కాని ఆవేదనతో గుండెల్లో గూడు కట్టుకుంటుంది. ఆలోచిస్తున్న కాచ్యాకు కన్నీళ్లు గిర్రును తిరుగుతాయి. అప్రయత్నంగా లేచి వెళ్ళి తన పెట్టి తెరిచి అందులో బట్టలు అడుగున ఉన్న చిన్న ప్లాస్టిక్ పరిణ పైకి తీసింది. అందులో నుండి ఒక ఉంగరం పైకి తీసింది. అది వెండి ఉంగరం. దానిపై కృష్ణుడి బొమ్మ చిక్కి ఉంది. రెండు చేతులతో పట్టుకుని దానివైపు పరీక్షగా రెప్ప వేయకుండా అలాగే చూసింది క్షణం సేపు. కొన్ని సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు గుండెల్లో బాధగా మారి దుఃఖం సుడులు తిరగసాగింది. కళ్ళనీళ్లు గిర్రును తిరిగి చెక్కిళ్లపై జారి ధారలు కట్టాయి. అది ఒక మధురమైన జ్ఞాపకం. అప్రయత్నంగా ఆ ఉంగరాన్ని పెదవులకి ఆనించుకుంది. గుండెల్లో నుండి భారమైన నిట్టూర్పు వెలువడింది. ఇక ఇంతే, ఈ జన్మలో అతన్ని చూడటం తనకి జరగదు. ఇద్దరి పరిచయానికి తీపి గుర్తుగా ఇది మిగిలిపోయింది. ఆ ఉంగరమే తనకి ప్రాణం. ప్రతిరోజు ఉదయం ఆ ఉంగరాన్ని తీసి చూసుకుని తిరిగి యథాప్రకారం పెట్టెలో పెట్టేయటం, ఆ తర్వాత తను మరో ఆలోచనలో మునిగిపోవటం జరుగుతుంది. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమైపోయాడో ఏ సంగతి తెలియదు. తెలుసుకోవాలనుకున్నా అతని పేరు అడ్రస్ తెలియదు. రోజులు గడిచే కొద్దీ మర్చిపోవడానికి ప్రయత్నించసాగింది. అది ఆమెకు సాధ్యపడలేదు. ఆ తర్వాత కష్టాలు ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చాయి. దుఃఖం గుండెల్లో గూడు కట్టుకుంది. అటువంటి పరిస్థితులు, తండ్రి అనారోగ్యం, ఇటు అతని గురించే ఆలోచనలు కాచ్యా మనసు కకావికలం కాసాగాయి. కాచ్యా ఆలోచిస్తూ ఉంగరాన్ని తిరిగి ప్లాస్టిక్ పరిణిలో భద్రపరిచి తిరిగి యథాప్రకారం పెట్టెలో పెట్టేసి వెళ్ళి పక్క మీద పడుకుంది. బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకున్నా కళ్ళకి నిద్ర రావటం లేదు. ఆలోచనలు, మనసు ఆ జ్ఞాపకాల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. ఆ రోజు శ్యామ్ సుందర్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కాచ్యాతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. తల్లి, తండ్రి, చెల్లెలు ఇంట్లో లేనప్పుడు కాచ్యాని తన గదిలోకి పిలిచి ఆమెకు అక్కడ కుర్చీలో కూర్చోమని, మరో కుర్చీలో తను కూర్చుని మెల్లగా సంభాషణ మొదలుపెట్టాడు. నీతో ఒక విషయం చెప్పి నీ సలహా తీసుకోవాలి. ఒక్కసారి నా గదికి రా అని అతను ఆమెతో చెప్పడంతో ఏమిటా అని ఆశ్చర్యపోతూ అతను గదిలోకి వెళ్ళింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి బాగా పేదింటి పిల్ల అయితే ఆమె మాత్రం రత్నం లాంటిది. అందుకే ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆమె వైపు పరీక్షగా చూశాడు. అతను చెబుతుంటే ముఖం వైపు చూస్తూ వింటున్నదల్లా కనురెప్పలు కిందకి వాల్చేసింది. చూపులు నేలకు అతుక్కుపోయాయి. కాచ్యా, అతని కంఠధ్వని మృదువుగా వినిపించింది. ఆమె మాట్లాడలేదు, మౌనంగా అలాగే కూర్చుంది. కాచ్యా, మాట్లాడమేమిటి? నీకు ఈ విషయాలన్నీ చెప్పి నీ సలహా తీసుకోవాలని కదా నిన్ను ఈ గదిలోకి పిలిచాను. చెప్పు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి పెళ్ళి అంగీకరిస్తుందంటావా? చెప్పు, ఆమె వైపుకు చూస్తూ ప్రశ్నించాడు. అతని పరిస్థితి అంతా అర్థం చేసుకున్న దానిలా తల ఎత్తి ధైర్యంగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లోకి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు హుందాగా, ఆత్మీయంగా కనిపించింది ఆమె కళ్ళకు. ఆమెకి ఆ క్షణంలో అతను పరాయివాడిలా అనిపించలేదు. అత్యంత ఆత్మీయుడుగా కనిపించాడు. నీ సలహా ఏమిటి చెప్పు అన్నట్లు కళ్ళతో ప్రశ్నించాడు. కాచ్యా చిరునవ్వు నవ్వి మెల్లగా చెప్పింది. మిమ్మల్ని ఆ అమ్మాయి ఎందుకు ఇష్టపడదు? పేదింటి పిల్లను మీరు ఉదార స్వభావంతో వివాహం చేసుకుంటానంటే అంగీకరించకుండా ఉంటుందా? మీ వంటి ఉత్తములు, యోగ్యులు ఆమెకు భర్తగా లభించటం అంటే మాటలా! ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఏ నోము నోచిన ఫలమో. ఆమెను మీరు కోరి వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకు ప్రతిఫలంగా తన జీవితాన్నే మీ పాదాల వద్ద ఉంచి చరణదాసి అయ్యి వర్తిస్తుంది. ఆ మాటలు వింటూనే పొంగి వస్తున్న సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. ఆనందంతో తలమునకలైపోతూ ఉన్నాడు. అయితే నేను ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పేయొచ్చునా? ఆ అమ్మాయి ఏమి అనుకోదుగా? కాచ్యా నవ్వింది. ఆ నవ్వు ఎంతో మృదువుగా అందంగా ఉంది. మీరు మరీ అంత తొందరపాటు ఉండకూడదు. మీకు, మీరు ఆమెకు అర్ధాంగిగా గౌరవమైన స్థానమిచ్చి మీ ఇంటికి ఆహ్వానించినా మీ తల్లిదండ్రులు ఆమెను కోడలిగా అంత త్వరగా అంగీకరించి ఇంటికి ఆహ్వానించలేరు.
అందుకు మీరు బాగా ఆలోచించి ముందు మీ మనసులో మాట మీ తల్లిదండ్రులకి చెప్పి వారిని ఒప్పించి అప్పుడు ఆమెకు ఆ విషయం తెలిపితే సంతోషిస్తుంది అంటూ తను చెప్పటం ఆపి లేచి నిలబడింది. ఇక తను చెప్పవలసింది ఏమీ లేదన్నట్లు. ఒక్క క్షణం కాచ్యా వైపల సూటిగా చూసి ఆమె మనసులో ఉన్న విషయమంతా అవగాహన అయిందన్నట్టు తల పంకించి చిరునవ్వు నవ్వాడు. కాచ్యా, నీ మాటలు నా మనసుకి ఎంతో హాయిగా ఉన్నాయి. ఇంతవరకు ఉన్న అనుమానంతో అనుమానమంతా ఒక్క క్షణంలో పటాపంచలైపోయింది. నీ మాటలతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎంతమందినైనా సరే ఎదిరించి ఆమెను వివాహం చేసుకుంటానన్న నమ్మకం నాకు దృఢంగా ఏర్పడింది. నేను వెంటనే ఈ విషయం అమ్మా నాన్నగారులతో మాట్లాడతాను అన్నాడు తన నిశ్చయానికి తిరుగులేదన్నట్లు. మంచిది అన్నట్లు చూసి చిరునవ్వు నవ్వి ఆ గదిలో నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన పై వెప్పే అలా చూశాడు. ఈ అందాల కాచ్యా త్వరలో తన అర్థాంగి కాబోతోంది అనుకుంటే మనసులో సంతోషం పొంగి పొరులుతోంది. మనసంతా తేలికైనట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు రాత్రి 9 గంటలకు బ్రహ్మానందరావు గారు భోజనం చేసి ఆయన గదిలో ఫైల్స్ ఏవో చూసుకుంటున్నారు. సుమిత్రమ్మ ఇంకా ఇంటికి చేరలేదు. శైలజ సరే సరి ఏదో టైంకి వచ్చి ఫోన్ చేసి పడుకుంటుంది. శ్యామ్ సుందర్ ఇదే సమయమని మెల్లగా తండ్రి గదిలోకి వెళ్ళాడు. కొడుకు రావటం చూసి మళ్ళీ ఫైల్స్ చూసుకోసాగాడు. నాన్నగారు మెల్లగా పిలిచాడు. తలెత్తకుండానే పలికారు. మీతో ఒక విషయం చెప్పాలి అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచక అలా ఉండిపోయాడు. ఏంటో చెప్పు అన్నారు. ఆ అనటంలో కొడుకు చెప్పే విషయం ఏమిటి? తనతో అంత ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? ఏమైనా ఉంటే వాళ్ళ అమ్మకి చెప్పచ్చుగా అని. లేదు, కొడుకు ఏదో చెప్తాడు, తనేదో వినేస్తాడు అంతే. ఆయన తత్వం అదో పరధ్యాసలో ఉంటాడు. డబ్బు సంపాదించేవాళ్ళు అంతేనేమో. శ్యామ్ సుందర్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మనసులో ఎన్నో అనుకుని వచ్చాడు. తండ్రి ఇలా ప్రశ్నిస్తే నేను ఇలా అంటాను, తండ్రి అలా గట్టిగా కేకలేస్తే నేను ఈ విధంగా అంటాను, ఇలా రకరకాలుగా అనుకున్నాడు. తీరా తండ్రి ఎదుట నిలిచి చెప్తుంటే ఆయన ఏదో లోకంలో ఉన్నట్లు ఆ ఫైల్స్ అత్యంతగా శ్రద్ధగా తిరగేస్తూ అందులో లీనమైపోవటం చూసి అతనికి ఒక క్షణం మతిపోయినట్లయింది. అది కాదు నాన్నగారు, నేను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అలాగే అలాగే, మంచిది మంచిది. ఫైల్లో నుండి తలెత్తి కొడుకు వంక చూడకుండానే తల ఊపాడు. ఒక్క క్షణం విస్తుపోయినట్లయి మరుక్షణంలో తేరుకున్నాడు. తండ్రి తత్వం తనకు తెలియనిది కాదు, ఆయనకి సంపాదనే ముఖ్యం. మరే విషయంలోనూ జోక్యం కలగజేసుకోరు. మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి నిశ్చయిస్తే అలాగే అలాగే మాట్లాడదాం అన్నాడు మళ్ళీ అదే ధోరణిలో. ఈసారి తండ్రి మాటలకు అతనికి ఒళ్ళు మండిపోయింది. నాన్నగారు, ముందు మీరు ఆ ఫైల్ పక్కన పెట్టి నా మాట కొద్దిగా వినండి అన్నాడు. అతని కంఠస్వరం కాస్త కంగుమన్నే వినిపించింది. ఏమిటి అంటూ ఆయన తల్లెత్తి కళ్ళత్తాల్లోంచి కొడుకు వైపు చూశాడు. నేను చెప్పే విషయం కాస్త వినండి అంటున్నాను. ఒక్క క్షణం కొడుకు వంక పరీక్షగా చూశాడు. తండ్రి కొడుకులు మాట్లాడుకునే సంగతులు ఏముంటాయి? అంత ప్రత్యేకంగా వచ్చి చెప్తున్నాడంటే ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది అనుకుని ఏంటో చెప్పు అన్నట్లు చూసి ఆ మాట పైకి అన్నాడు. శ్యాంసుతర్ తండ్రికి ఆ విషయం మళ్ళీ చెప్పాడు. మన ఇంట్లో పనిచేస్తున్న కాచ్య అని కూడా చెప్పాడు వివరంగా. శ్యామ్ సుందర్ తండ్రికి ఆ విషయాలు మళ్ళీ చెప్పాడు. మన ఇంట్లో పనిచేస్తున్న కాచ్య అని కూడా చెప్పాడు వివరంగా. కొడుకు మాటలన్నీ మౌనంగా విన్నారు ఆయన. చేతిలో ఫైల్ టేబుల్ మీద ఉంచి కుర్చీ వెనక్కి జారపడి కూర్చుని కళ్ళద్దాలు తీసి చేత్తో పట్టుకున్నారు. శాంతంగా ఒక్కో మాటే నొక్కి చెప్పారు. చూడు శ్యామ్, నీ నిర్ణయం ఏమిటో తెలియజేశావు, బాగానే ఉంది. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఏమంటుంది అని ఆలోచించావా? నువ్వు ఏ అమ్మాయిని చేసుకుంటానన్నా నాకేం అభ్యంతరం లేదు. మీ అమ్మ నువ్వు ఇష్టపడి పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తే ఆ టైంకి నిలబడి అక్షింతలు వేసి నిన్ను నీ భార్యని మనస్ఫూర్తిగా దీవిస్తాను. అయితే నువ్వు కాచ్యాను వివాహం చేసుకుంటానంటే మీ అమ్మ అభ్యంతరం చెప్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నా సలహా ఏమిటంటే ముందు ఈ విషయం మీ అమ్మకు చెప్పి ఆవిడని ఒప్పించు అన్నారు. ఇక తను చెప్పవలసినది ఏమీ లేదన్నట్లు చేతిలో కళ్ళద్దాలు తిరిగి కళ్ళకు పెట్టుకుంటూ ముందుకు వంగి తిరిగి ఫైల్ చూడటంలో నిమగ్నులైపోయారు. శ్యామ్ సుందర్ అలాగే ఉండిపోయాడు. క్షణం సేపు తండ్రికి ఏం చెప్పినా అంతే. ఒక విధంగా ఆలోచిస్తే ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. తల్లితో చెప్పి ఆమెను ఒప్పించి కాచ్యాను పెళ్లి చేసుకోవటం మంచిదని మనసులో అనుకుని ఆ గదిలో నుండి నిష్క్రమించాడు. ఆ రాత్రి అంతా అదే విషయం గురించి ఆలోచించి తెల్లవారి తల్లితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు.
సుమిత్రమ్మ ఉదయమే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని తయారైంది. ఆవిడ రోజు ఒకళ్ళ ఇంటికి వస్తారని చెప్పింది. శ్యామ్ సుందర్ తల్లి గదిలోకి వెళ్ళాడు. కొడుకు తన గదిలోకి రాగానే విస్మయంగా చూసింది. ఆ తర్వాత ఏంటి విశేషం అన్నట్లు ముఖం పెట్టింది. నీతో ఒక విషయం మాట్లాడాలని మెల్లగా చెప్పాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు అంత తీరిక లేదు, మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ ఆవిడ చేతి వాకి వంక చూసుకుంది. టైం 9 అవుతోంది. 9:00 మీ ఇంటికి వస్తానని చెప్పింది వాళ్లతో. విసుగ్గా ముఖం పెట్టింది. తల్లి మాటలకు అతను చిన్నగా నవ్వాడు. నాతో మాట్లాడటానికి నీకెప్పుడు తీరిక ఉంటుంది? అసలు నువ్వు ఇంటి దగ్గర ఉంటేగా. అతని గొంతుకలో రవ్వంత నిష్ఠూరం గోచరించింది. శ్యామ్ కోపంగా చూసుకుంది కొడుకు వైపు. అతను మాట్లాడలేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు, కన్నతల్లితో మాట్లాడుతున్నాను. పిల్లల్ని కని పెంచగానే బాధ్యతలు తీరిపోయాయి అనుకోకమ్మా. వాళ్ళ మనసు కూడా కాస్త గ్రహించుకోవాలి. వాళ్ళు నిజమైన సంతోషంతో సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారో లేదో తెలుసుకోవాలి అన్నాడు కాస్త గట్టిగా. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఇప్పుడు నీకేమైంది? కటువుగా ప్రశ్నించింది. మనిషికేమవలేదు, ఎటొచ్చి మనసుకే అయింది శాంతంగా చెప్పాడు. మనసుకి గాయమైనంత కష్టం ఇప్పుడు నీకు ఏమొచ్చింది? నిర్లక్ష్యంగా ప్రశ్నించింది. మనసుకి బాధ కలిగినా హృదయమంతా సంతోషంతో నిండిపోయినా దానికి గల కారణం నేను తల్లిదండ్రులతో చెప్పి పంచుకోవడానికి లేదు కదా. ఏనాడైనా నువ్వు నా దగ్గర కూర్చుని తల్లిగా నీ గుండెల్లో నుంచి వెలువడిన అనురాగాన్ని నాపై ఎప్పుడైనా చూపించి ప్రేమగా శ్యామని పలకరించావా? దగ్గర కూర్చుని ఎప్పుడైనా అన్నం పెట్టావా? కనీసం నీతో మాట్లాడాలని నోరు విడిచి అడిగితే తీరిక లేదని చెప్పేస్తావా? ఇదేనా అమ్మా తల్లిగా నీ ధర్మం? కోడళ్ళు అల్లుళ్ళు వచ్చి మనవల్ని ఎత్తుకోవలసిన వయసులో నీకు క్లబ్ మీటింగులు షికార్లునా? నలుగురు చూసి చాటుగా నవ్వుకుంటారమ్మా. మన ఇంటి పరిస్థితి చూసి మేడలో పరదాల చాటున ఉండవలసిన ఇంటి ఇల్లాలు, ఫలానా బ్రహ్మానందరావు గారి భార్య అదిగో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది అని నలుగురు నాలుగు మాటలు అనుకుంటుంటే నాన్నగారి తల భూమిలోకి కృంగిపోతోందో లేదో నేను చెప్పలేను కానీ నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి నేను సిక్కుతో చితికిపోతున్నాను అన్నాడు ఆవేశంగా. కొడుకు అంటున్న ఒక్కొక్క మాట ఆవిడ గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. భరించలేని కోపంతో పళ్ళు పటపటా కొరికి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. శ్యామ్ అంటూ ఆవేశంతో అరిచింది. అంతే, శ్యామ్ సుందర్ చెంప చెల్లు మంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? శ్యామ్ సుందర్ ఒక్కసారి చెంప తడుముకుని తన వైపు తన కాసేపు మౌనం వహించి తల్లి వంక అలాగే చూశాడు. మనసులో బాధనంతా దిగమింగుకుని చిరునవ్వు నవ్వాడు. ఈరోజు ఈ క్షణం నువ్వు నిజమైన తల్లిగా రుజువు చేసుకున్నావమ్మా. ఎప్పుడూ నువ్వు నీ పిల్లలకు తల్లిగా నీ బాధ్యతలు నీవు నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఏ తప్పు చేసినా దండించవలసిన హక్కు ప్రతి తల్లిదండ్రులకి ఉంది. నీ కడుపున పుట్టి నిన్ను ఎదిరించేటంత గొప్పవాడినా తల్లిని నిలదీసి అడిగితే నడిగే హక్కు కొడుక్కుందా? లేదే, అందుకే నన్ను చెంపదెబ్బ కొట్టావు. అతని వంక విస్మయంగా చూసింది. ఏనాడు కొడుకు తనతో అలా ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు పిల్లలతో తను ఎప్పుడంత చనువుగా మాట్లాడింది? ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడి మనసులో ఎంత బాధ ఉందో. సుభిత్రమ్మ మనసంతా బొద్దుబారిపోయింది. అమ్మా, నిన్ను ఈరోజు ఎదిరించి మాట్లాడానంటే అందుకు అవకాశం నువ్విచ్చావు. పిల్లలకు ఆ అవకాశం తల్లిదండ్రులు ఎందుకివ్వాలి? సూటిగా ప్రశ్నించాడు. కొడుకు అలా అడుగుతుంటే ఆవిడ తలంతా సమ్మెటలతో కొడుతున్నట్లు తల బద్దలైపోసాగింది. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా తన భర్త కూడా తనని ఇంత మాట ఒక్క మాట ఒక్కసారి అనలేదు. తన కడుపున పుట్టిన వీడు ఎంత మాట అన్నాడు? ఆవిడికి ఒక్కసారిగా ప్రపంచమంతా గిర్రుడు తిరగసాగింది. కొద్ది క్షణాలు అలాగే శిలాప్రతిమలా నిలిచిపోయింది. ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నాయి. బాగా ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా తల పంకిచ్చి అక్కడి నుంచి గబగబా మేడమిట్లు దిగి కిందకి వెళ్ళింది. ఒక్క అంగలో ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ అందుకుని నంబర్ డయల్ చేసి వాళ్ళకి చెప్పింది. తను ఈరోజు రావటం లేదని, వాళ్ళింకేదో అడుగుతుంటే వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పలేక ఉంటాను అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేసి మేడ మీదకి వెళ్ళి తన కొడుకుతో నీకు ఆఫీస్కి టైం అయిపోతుంది, వెళ్ళు, సాయంత్రం తీరిక మాట్లాడుకుందామంది. ఆ కంఠస్వరం ఆజ్ఞాపిస్తున్నట్లుగా పలికింది. తల్లివైపు ఒకసారి చూసి ఇప్పుడు ఆ విషయం మాట్లాడవలసిన సమయం కాదని నిశ్చయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమిత్రమ్మ ఒక్క క్షణం ఆగలేనట్లు కొడుకు అటు వెళ్ళగానే వెంటనే తలుపులు మూసేసుకుంది. కృష్ణహాసన్
తన గదిలో ఒంటరిగా కూర్చుని అరుణ గురించి ఆలోచించసాగాడు. నరసింహారావు గారికి ఒంట్లో కులాసాగా ఉన్న తర్వాత వెళ్ళి ఆ విషయం మెల్లగా కదిపితే ఆశించిన జవాబు ఆయన నుంచి రాలేదు. మీకిద్దరు అమ్మాయిలా అని అడిగితే కాదే ఒక్క అమ్మాయే అని జవాబిచ్చారు. మీకు అరుణ అనే అమ్మాయి ఉండేదనుకుంటాను. అరుణ అనే అమ్మాయా అని ఆలోచిస్తూ ఒక క్షణం అలా ఉండిపోయి తలూపి ఉండేదనుకుంటాను, నాకు తెలియదు, ఆ విషయం మా ఆవిడ్ని అడగాలి, మా ఆవిడ ఇప్పుడు లేదు అంటూ గట్టిగా నవ్వేశారు. ఆ నవ్వు ఆ అనటం ఆయనకి మతి ఉండి మాట్లాడుతున్నట్లు లేదు, మతి సరిగ్గా లేక పరగ్గా మాట్లాడుతున్నారు. నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. అంతకుమించి అతన్ని ఇంకేమడుగుతాడు, అడిగినా అదే సమాధానం. అదే కృష్ణహాసన్ ఆలోచిస్తున్నాడు. అరుణ పోలికలు కాత్యాలో స్పష్టంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆ కళ్ళు. అయితే పేరు మాత్రం కాదు. అరుణ కాత్యాకు అక్క కానీ చెల్లెలు కానీ అయి ఉండాలి. ఆమె గురించి తెలుసుకోవాలంటే కాత్యాని ఒంటరిగా కలుసుకుని వివరంగా అడిగి తెలుసుకోవాలి. ఒంటరిగా అంటే ఎక్కడా ఆలోచించసాగాడు. అతని బుర్రలో మెరుపు లాంటి ఆలోచన ఒకటి రావడంతో మనసంతా సంతోషంగా నిండిపోయింది. శ్యామ్ సుందర్ ఇంటి దగ్గర ఆమెను కలుసుకుని ఒంటరిగా మాట్లాడటం బాగుండదు. ఇంట్లో వాళ్ళు ఎవరు లేని సమయంలో డాక్టర్ గారు పని మనిషి రహస్యంగా కలుసుకోవడానికి వచ్చారు అని మిగతా నౌకర్లందరూ చెప్పుకోవచ్చు. అది వాళ్లకు లోకువి ఇచ్చినట్లుంటుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయమే కాత్యా ఇంటికి బయలుదేరాడు. ఆమె ఇంకా పనిలోకి వెళ్లకుండా కొడుకు స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆదరాబాదుర తయారయ్యి అంత పొద్దుటే బయలుదేరి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని అడగలేకపోయింది తల్లి. అతను అలా పొద్దుటే వెళ్ళడం ఆవిడికి ఏమీ కొత్త కాదు. కాఫీ టిఫిన్ తీసుకోకుండా వెళుతుంటే ఆవిడికి ఎలాగో ఉంటుంది. కృష్ణహాసన్ కాదు కా కృష్ణహాసన్ కారు కాత్యా ఇంటి ముందు ఆగి కారు దిగి లోపలికి వెళ్ళాడు. అప్పుడే కాత్యా పనిలోకి వెళ్ళడానికి బయలుదేరింది. కొమ్మల్లో ఎదురైన అతన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఇద్దరు చూపులు ఒక్క క్షణం అల్లుకుపోయి మరుక్షణంలో విడిపోయాయి. ముదురాకు పచ్చు చీర, అదే రంగు జాకెట్, నుదుట ఎర్రడి గుడ్రడి పొట్టు, ఉంగరాల జుట్టు, శోక కళ్ళు, ఒక్క క్షణం అతను మైమరిచిపోయాడు. గంభీరంగా ఎత్తుగా హుందాగా ఉన్నాడు. అతను అందంగా సుందరంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంత చక్కగా ఉన్నాడు. ఫుల్ సూట్లో మనిషి ఎంత దర్జాగా ఉన్నాడు. కాత్యా మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. మీరా అస్పష్టంగా ఎంత పొద్దున్నే అతను ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపోతూ అతను చిన్నగా నవ్వి ఇటు ఒక పేషెంట్ చూడటానికి వచ్చాను, తిరిగి వెళ్ళిపోతూ మీ నాన్నగారిని ఒకసారి చూసి వెళదామని అన్నాడు. డాక్టర్ గారు తమపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతగా చూసింది. మనసులో అతని మంచితనాన్ని తలబోస్తూ తల ఊపి అతన్ని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళింది. కృష్ణహాసన్ ఒక్క 5 నిమిషాలు అతనితో మాట్లాడి నేను వెళతాను అంటూ చెప్పి వెళ్ళిపోతున్న వాడల్లా ఆగి వెనుతిరిగి చూసి మీకు శ్యామ్ సుందర్ వాళ్ళ ఇంటికేనా వెళుతున్నారు, రండి నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు.